వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. నా పేరు శంకర్. నర్సీపట్నం మున్సిపల్ సాధారణ సమావేశం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం మందిరంలో జరిగింది. ప్రశాంతంగా జరిగిన ఈ సమావేశానికి అధికార పార్టీ అయిన వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. అధికార పార్టీలో ఉండి ప్రజల సమస్యలపై మాట్లాడడానికి రాకపోవడం చర్చాంశనీయంగా మారింది. సమావేశం ప్రతిసారిలాగే వాడివేడిగా కాకుండా ప్రశాంతంగా వార్డు సమస్యలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఆదిలక్ష్మి ప్రశాంతంగా విన్నపించుకున్నారు. చైర్పర్సన్ కూడా వారు అడిగిన ప్రతి సమస్యను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని, ఏ సమస్య ఉన్నా తనకు ముందుగా చెప్పి పరిష్కరించుకోవాల్సిందిగా ఆమె. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చింతకాల పద్మావతి, చింతకాల రాజేష్, ధనవిరెడ్డి మధు మాట్లాడుతూ నర్సీపట్నం వార్డు సమస్యలపై విన్నవించుకున్నామని, ముఖ్యంగా డెంగ్యూపై దృష్టి సారించాలని, డెంగ్యూ నివారణకై వార్డులో స్ప్రే జరగకుండా ఉంటే ఆయా వార్డు కౌన్సిలర్లను సంప్రదించాలని, అందరూ పరిశుభ్రంగా ఉండాలని, పరిసరాలను కూడా శుభ్రపరచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం అండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి మన మున్సిపాలిటీలో. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎవరైనా సరే వార్డుల్లో స్ప్రే కొట్టకపోతే మున్సిపాలిటీ వారు ఆ కౌన్సిలర్స్కి ఇంటిమేషన్ ఇవ్వండి. నేను అందరూ ప్రజలందరూ కూడా ఇచ్చిన వెంటనే ఎవరన్నా మేము దగ్గరుండి చేయించడమో ఏదో ప్లాన్ చేస్తాం. అది ఒకటే కాదు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరో ఏదో చేస్తారని చూడొద్దండి. ప్రతి విషయంలో వాటర్ డ్రింకింగ్ వాటర్లో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కౌన్సిల్ అయ్యింది, మున్సిపల్ కౌన్సిల్. దాంట్లో మేము ఏం చెప్పామంటే డెంగ్యూ జ్వరాలు బాగా ఎక్కువ ఉన్నాయి, అందరూ కూడా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అందరికీ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పాం. వాళ్ళు కూడా కేర్ తీసుకుంటానని చెప్పారు. ఏ వార్డులోనైతే స్ప్రే కొట్టలేదు, అది వాళ్ళ కౌన్సిలర్స్ కానీ వాళ్ళ ఏంటి ఇన్ఛార్జెస్ కానీ ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇమీడియట్గా మున్సిపల్ ఆఫీస్కి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి అక్కడ స్ప్రే కొట్టిస్తారని. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కౌన్సిల్ మీటింగ్లో కూడా అందరు వార్డులు మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయా వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్నిటి గురించి కూడా అందరూ అడగడం జరిగింది. వారు కూడా చేస్తామని మాటిచ్చారు. తర్వాత డెంగ్యూ జ్వరాలు కూడా బాగా ఎక్కువైపోయి దాని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు నుంచి కూడా మేము చెప్తున్నాము. వాళ్ళు కూడా తీసుకుంటామని అంటున్నారు. ఎక్కడ వాటర్ నిల్వ ఉంటే అక్కడ డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి, డెంగ్యూ జ్వరాలు అక్కడ పుట్టబడతాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. డ్రైనేజీలు ముందు క్లీన్ చేస్తే డెంగ్యూ జ్వరాలు అనేవి రావడం మానేస్తాయని మా నమ్మకం. ఈ డ్రైన్లు ఎక్కడికక్కడ క్లియర్ చేయండి. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళకి కూడా మనం సహకరించి ఇళ్లలో నిల్వ ఎక్కడ నీరు ఉంటుందో దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు మాట్లాడుతూ తన వార్డుకి వెళ్లడానికి రహదారి లేదని, డంపింగ్ యార్డ్ చెత్తంతా రోడ్డు మీద వేస్తున్నారని, ఆ చెత్త మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మున్సిపల్ సమావేశాల్లో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తన బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని సమస్య తీర్చాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 20వ వార్డు పరిస్థితి చూస్తే ఇటు ప్రభుత్వ అధికారులు చెప్పుకోవాలో, మున్సిపాలిటీ అధికారులు చెప్పుకోవాలో, లేక ఆ మున్సిపాలిటీలో నిజమైనటువంటి ప్రజలకే చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 6-7 నెలలు కావస్తున్నా సరే కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అనేది నిజంగా 20వ వార్డు కౌన్సిలర్ కన్నా చాలా బాధగా ఉంది. కనీసం తాగడానికి మంచినీళ్ళు, నడవడానికి రోడ్డు, లైట్లు ఎలానైన కారణం వల్ల లైట్లు, ఈ మూడు తప్ప ప్రజలు ఏం అడగట్లేదు. ఈ మూడింటిని కూడా కనీసం సౌకర్యం కల్పించడానికి మున్సిపల్ అధికారులు ముందుకు రాకపోవడం అనేది నా చిలంగా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు 20వ వార్డు మీద ప్రత్యేకమైన ఒక దృష్టి పెట్టి వారికి కావలసినటువంటి అవసరాలని తీరుస్తారని చెప్పేసి నా యొక్క మనవండి. అలాగే డంపింగ్ యార్డ్ దగ్గర ప్రతిరోజు కూడా సుమారు 20 టన్నుల చెత్తను పట్టుకురావడం జరుగుతుంది. ఆ చెత్తను కూడా వేరే ప్లేస్లో కాకుండా కొత్త ప్లేస్లో వేసి రోడ్డు కట్టడం చేసేసి ప్రజలు చాలా తీవ్ర అనారోగ్యానికి గురి చేసినటువంటి చేస్తున్నారు. దీన్ని కూడా మున్సిపల్ అధికారులు గమనించి డంపింగ్ యార్డ్ని వేరే చోటకి మార్చడం అయినా జరగాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెత్తను వేరే చోటకైనా మార్చాలి. ఇది మాత్రం తీవ్ర ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల కార్యక్రమం అండి. ఉంటాను. గౌరవించాలి. సో వాళ్ళని ఎవరిని నేను బ్లేమ్ చేయడానికి లేదు. దయచేసి అందరినీ అర్థం చేసుకోండి. ముఖ్యంగా
ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఏంటంటే లాస్ట్ టైం జరిగిన దాన్ని బట్టి కొంతవరకు అసంతృప్తి అనేది జరుగుతుంటుంది. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. టీడీపీ వాళ్ళు వాకౌట్ చేసినప్పుడు కూడా నేను అదే విధంగా చెప్పాను. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అందరికి నచ్చాలని లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీక్ లో అనేది ఒకరి గురించి చెప్పారు ఆల్రెడీ సౌజన్య గారు. సో నెక్స్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కానీ ఒకరి గురించి ఏదైతే మనం స్టెరిలైజేషన్ అని అది చేసి చేయించగలిగా వెటరీ డాక్టర్ పిలిపిస్తాను. మన ఏ వార్డులో అయితే ఎక్కువ ప్రాబ్లమ్ ఉందో ఆ వార్డు కౌన్సిలర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము, రండి దాని ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం, ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేద్దాం. అదేవిధంగా పందుల గురించి కూడా కొత్త సీఏ ఎవరైనా వస్తే వారిని కూడా పిలిపిస్తాను, ఎస్ఐ పిలిపిస్తానండి పోలీస్ వారితో, అండ్ 12 ఫ్యామిలీస్ ఎవరైతే వారిని కూడా పిలిపిస్తాం. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చో దాని వైజ్ కూడా మనము కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందాము. నెక్స్ట్ వీక్ లో ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే మొక్కల ప్రోగ్రామ్ అండి. ప్రతి వార్డ్స్ కి మొక్కలు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఆల్రెడీ వచ్చిన్నాయి. కొంచెం టైం సరిపోకపోవడం వల్ల కొన్ని వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు అనేది ప్లాంటేషన్ అవ్వలేదు. సో అది కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ప్రెస్ వారికి ఎక్కడ ఎక్కే ముందు మనకి మా కౌన్సిలర్స్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుతున్న ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. కానీ ఈ విధంగా నెగిటివిటీ అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఎవరు క్రియేట్ చేయడానికి అయితే కొద్ది సాల్వ్ చేసే విధంగానే అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. డెంగ్యూ విషయంలో ప్రతి ఒక్కరు మీ వాటికి ఈ స్ప్రేయింగ్ అనేది అవ్వకపోతే పిలిపించండి. కొన్ని వార్డ్స్ అవుతున్నాయి, లాస్ట్ టైం అవ్వలేదన్నారు, నాకు అన్ని కనుక్కున్నానండి. చాలా వార్డ్స్ అవుతున్నాయి, 1-2 వార్డ్స్ అయితే అవ్వలేదు, వచ్చేమో తెలియదు కానీ వార్డ్స్ అవుతున్నాయి. మీరు పిలిపించండి, శాంపుల్ సెక్రటరీ అవైలబుల్ గా ఉంటారు, ఆయన కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఎక్కడ స్ప్రేయింగ్ కావాలన్నది చూసుకొని ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకోండి. మీ వార్డ్స్ అనేది కౌన్సిలర్ చేతికి చెప్తున్నాను, కౌన్సిలర్స్ అందరూ ఆ వార్డ్ డెవలప్మెంట్ విషయంలో మీరే సర్టెన్ డిపార్ట్మెంట్ పిలిపించండి, వర్క్ చేయించుకోండి. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇమీడియట్ గా చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే డైలీ చైర్పర్సన్ అని ఆల్రెడీ రాసేసారే ఫస్ట్ లెడ్ ప్రభాకర్ గారు, నేను ఇంకా మా కౌన్సిలర్స్ తోటి అందరితో డిస్కస్ చేద్దాం. దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ తీసుకోవాలనేది కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.